హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విలియమ్స్ కిస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనం కొనసాగుతున్న సిరీస్ పరిశుద్ధుడవే మహిమ ప్రభావములకు అనే సాంగ్ యొక్క సెకండ్ ఇంటర్లోడ్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉన్నది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను థర్డ్ ఇంటర్లోడ్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఇంటర్లోడ్ మనం ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ సెకండ్ ఇంటర్లోడ్ అనేది మనకి ఎఫ్ మైనర్ స్కేల్ సాంగ్ అంతా ఎఫ్ మైనర్ స్కేల్లోనే ఉంటుంది. అండ్ ఇందులో నేను యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి వయలిన్ అండ్ స్ట్రింగ్స్ అండ్ వచ్చేసి ఫ్లూట్. ఈ మూడు ఇన్స్ట్రుమెంట్స్తో మనం ప్లే చేయాలి. ఫస్ట్ నేను ప్లే చేసి చూపిస్తాను స్లోగా, ఆఫ్టర్ నేను ఇంకా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మనం ప్లే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒరిజినల్ కంపోజిషన్ అనేది మనకి ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి ప్లే చేస్తారు కనుక అందులో గమకాలు ప్లే చేయడం వేరు, కీబోర్డ్స్లో గమకాలు ప్లే చేయడం వేరు. వయలిన్లో గమకాలు ప్లే చేసినట్టు కీబోర్డ్లో గమకాలు ప్లే చేయలేం. అండ్ ఫ్లూట్లో వాళ్ళు తిప్పినట్లు దీంట్లో తిప్పలేం అన్నమాట. అందుకోసం చిన్న చిన్న వేరియేషన్లు వస్తాయి, మీరు పెద్ద ఫీల్ అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా ప్లే చేయాలో, ఓకే, మనం ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాం. జాతిగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం వయలిన్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని ఇక్కడ వరకు ఒక బిట్ అన్నమాట. మళ్ళీ జాతిగా అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జీ షార్ప్ని హోల్డ్ చేసి ఎలా ప్లే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని ఇలా వెంటనే మళ్ళీ వయలిన్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుని ఎలా ప్లే చేయాల్సి ఉంటుంది సాంగ్ ఫాస్ట్ బిట్లో. ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్లూట్ బిట్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఫ్లూట్ అనేది కిర్రం తిరగాలి. అందుకే ఏం చేస్తామంటే చూడండి, ఎలా ఎలా మనం ప్లే చేస్తామన్నమాట. దీనికి ఎలా ఎలా తిరగడానికి ఏం చేస్తున్నానంటే ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, ఎలా ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఎలా ఇంటర్లోడ్ అనేది ప్లే చేయాలి. మళ్ళీ ఒకసారి నేను ఇంటర్లోడ్ ప్లే చేసి చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎలా ప్లే చేస్తుంటుంది ఫ్రెండ్స్. నేను
ఫస్ట్ మధ్యలో స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ వాడడం మర్చిపోయాను, ఏకంగా ప్లే చేసుకుని వచ్చాను, మళ్ళీ ప్లే చేస్తాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్రైజ్ ది లార్డ్.